ఇవ్వండి మూత, మూతకు కూడా చిల్లదు, మూతకు కానీ కుక్కర్ కానీ. సో ఇలా ఉంటుందన్నమాట, బయటకు వచ్చే నీళ్ళే గిన్నెలో పడతాయి. ఇదన్నమాట దీని టెక్నిక్. ఇదిగోండి ఈ గిన్నెలో పడతాయి కాబట్టి మనకు తోమడం ఈజీ కుక్కర్. హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. నేను మా అత్తమ్మతో కాసేపు, ఇవాళ కాసేపు ఏంటంటే ఏం లేదండి, ఇన్స్టెంట్గా పాలకూర పప్పు పెద్ద హడావిడిగా లేకుండా టక్కున అయిపోయేలా, అంటే బ్యాచిలర్ పిల్లలు కూడా చేసుకునేలా, మనకి ఇంట్లో ఎమర్జెన్సీ వర్క్ ఉన్న చేసుకునేలా చూపిస్తానండి. ఇదిగోండి కందిపప్పు కొంచెం కడిగాను, ప్లస్ టమాటో, మిరపకాయలు, ఉల్లిగడ్డ, పాలకూర, కావాల్సింది పోపు డబ్బా. ఇక పోపు డబ్బా అంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ. సో చూద్దాం రండి, ఫస్ట్ పాలకూర కడుక్కున్నాను, పాలకూర కూడా వాటర్లో వేసుకున్నా. ఇవ్వండి కందిపప్పు కూడా మంచిగా కడిగి పెట్టేసుకున్నా. దీంట్లో పాలకూర వేసేస్తున్నా. దీంట్లో ఉండి ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్, టమాటో, మిరపకాయలు, ఉల్లిగడ్డ. యాక్చువల్లీ నేను చింతపండు కూడా వేసి చేస్తాను, బట్ ఇవాళ మీకు టమాటోతో చూపిస్తున్నా, అది వేరేలా ఉంటుందన్నమాట. సో ఇది, దీంట్లో కొంచెం జీలకర్ర, సో ఇప్పుడు ఈ మొత్తంని వాటర్ మనకి ఎంత కావాలో అంత పోసుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకోవాలి ఒక్కసారి, ఎందుకంటే పప్పు పైకి రావాలి కదా కొంచెం. ఇది సెల్ఫ్ వీడియో అండి. అందరికీ హ్యాపీ వైకుంఠ ఏకాదశి. అందరు టెంపుల్కి వెళ్ళారా? వైకుంఠ ద్వార దర్శనం. సో ఇప్పుడు ఇంత వాటర్ పోసిన కదండి, సో మనకి ఏంటంటే ఇది పొంగస్తే పొంగిపోతుంది కదా, దీనికి ఒక టిప్ అండి. ఆ టిప్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను నేను, ఇదిగోండి ప్లెయిన్ ఒకటి బౌలు, ఇది ఇట్లా మధ్యలో పెట్టుకోవాలి. ఈ బౌల్ మధ్యలో పెట్టుకుంటే ఏంటంటే మనకు పప్పు మొత్తం పొంగి పైకి రాదండి. మీరు నీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసి పెట్టాను నేను, చూడండి ఒకసారి, దాంట్లో ఉంటుంది యూట్యూబ్లో. ఓకే అండి, దీన్ని మూత వేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోవడం. సో ఇది 3 to 4 విజిల్స్ అండి, ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి, దాని తర్వాత ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ విజిల్ అయిపోయిందండి. సెకండ్ విజిల్ కూడా అయిపోయిందండి. తర్వాత ఏంటంటే మనము వెల్లుల్లిపాయ, ఎల్లిగడ్డ, ఇవి ఒక గడ్డ తీసుకున్నాను అన్నమాట. పోపులో వేస్తే మంచిగా వస్తుంది ఫ్లేవరు, అందుకని ఇదొక గడ్డ. దీన్ని కొంచెం అక్కలు మొక్కలు గ్రైండ్ చేసుకొని, సారీ అక్కల మొక్కలు గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ అయిపోతుంది, అక్కల మొక్కలు దంచుకున్నాను అనమాట. దీన్ని పోపులో వాడదాం.
చూసిండ్రా ఇప్పుడు మూడో విజిల్ కూడా వచ్చింది. మూడో విజిల్ వచ్చినా పొంగలేదు. సో ఇప్పటి నుంచి ఎవరైనా వాళ్ళ పప్పు చేసుకున్న వాళ్ళు ఉంటే ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. చిన్న బౌల్ పెడితే సరిపోతుంది. ఒక రెండు చుక్కల నూనె వేసి బౌల్ పెట్టేస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఎంత నూనె పోసినా పొంగుతుందండి పప్పు. మెయిన్ పచ్చడి పప్పు పప్పులు చేయాలంటే పెద్ద హెడేక్ ఏంటంటే ఇది కుక్కర్లు తోమడం అన్నమాట. సో ఇది 4 విజిల్స్ అయిపోయినాయండి. 4 విజిల్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఒక 5 మినిట్స్ అట్లా ఉంచాలి. సో ఇప్పుడు మూత తీద్దాం. వాటర్ వేపర్ పోయే వరకు ఇవ్వండి. మూతకు కూడా చిల్లదు, మూతకు కానీ కుక్కర్ కానీ. సో ఇలా ఉంటుందన్నమాట. బయటకు వచ్చే నీళ్ళే గిన్నెలో పడతాయి. ఇదన్నమాట దీని టెక్నిక్. ఇదిగోండి ఈ గిన్నెలో పడతాయి కాబట్టి మనకు తోమడం ఈజీ కుక్కర్. ఇప్పుడు పప్పు కవ్వంతో చిలుక్కుందాం. సో ఇలా అవుతుందండి. 4 ఒక్కొక్క పప్పు 5 విజిల్స్ 6 విజిల్స్ కూడా తీసుకుంటుంది. సో ఇది కొంచెం తొందరనే ఉడికింది 4 విజిల్స్కి. కొన్ని ఉడకని వాటికి 4-5 విజిల్స్ తీసుకుంటుంది. సో ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడ కొంచెం చిక్క ఉంది కాబట్టి పల్సప్ కూడా చేసుకోవచ్చు. అంటే కొంతమంది చారు కూడా చేసుకుంటారు. నేను దీంట్లో ఇంకా చారు ఏం చేయట్లేదు ఎందుకంటే ఇదే పప్పులో టమాటో ఉంది కాబట్టి పుల్లగా ఉంటుంది. సో దీంట్లో కొన్ని వాటర్ పోస్తున్నా పల్సా చేయడానికి. ఓకే ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇలా అండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకుందాం. పోపు కండి, పోపు వేసుకుంటే ఈ పప్పులు ఇంకా కారం ఏమి అవసరం లేదండి. మిరపకాయలు మంచిగా వేసినా కాబట్టి. సో ఆయిల్ వేడైంది. దీంట్లో ఆవాలు, పప్పులో ఆవాలు ఎక్కువ ఉంటే టేస్ట్ వస్తుందండి, జీలకర్ర, కరివేపాకు ఉంటే కూడా వేస్తారు బట్ మా దగ్గర చెట్టు లేదు ప్లేస్ ఇవాళ రాలేదు కూడా అమ్మడానికి. సో అది ఉన్నాక వెల్లుల్లి ఇస్తారు, ఎల్లిగడ్డ, మనం పప్పులో పసుపు వేసుకోలేదు పోపులో వేసుకోవాలి పసుపు. దట్స్ ఇట్. పప్పులో కొన్ని వాటర్ పోసినాం కాబట్టి అది కొంచెం మసలాలి. సో పప్పు ఇలా ఉడికిందండి. ఒక పెక్క వాటర్ పోసినాం కాబట్టి మళ్ళీ వేడి చేయాల్సి వచ్చింది బట్ వాటర్ పోయకుంటే అవసరం లేదు వేడి చేసుడు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది పప్పు, అది చారు అవసరం లేకుండా ఎందుకంటే కందిపప్పు కాబట్టి. అదే పెసరపప్పు అయితేనేమో గట్టిగా అయిపోతుంది ముద్దలాగా. పోపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 2 మిక్స్ చేద్దాం. పోపు వేసిన తర్వాత బంద్ చేసుకోవాలి స్టవ్. సో ఇదండి సర్వింగ్ డిష్లో కూడా తీసుకున్నాం సర్వింగ్ బౌల్లోకి. చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను మాత్రమేతో కాసేపు. మీకు ఎలా అనిపించింది? ఈజీ అనిపించిందా పప్పు చేయడం? చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేయండి. అంటే మీరు ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి కామెంట్స్లో.
సో మీకు ఇంకొకసారి చింతమండు తెల్లగాయలు కూడా చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మా అత్తమ్మతో కాసేపు. థ్యాంక్ యూ అందరికీ. మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.